సెప్టెంబర్ 17 వస్తుందంటే తెలంగాణ సమాజానికి ఒక పరీక్షగా మారింది. సమాజానికే కాదు, రాజకీయ పార్టీలన్నిటికీ కూడా. ఈ 17 సెప్టెంబర్ని ఏమని పిలవాలి? కొందరేమో విలీనం అంటున్నారు, మరికొందరు విమోచన అంటున్నారు, మరికొందరు విద్రోహం అని కూడా అంటున్నారు. ఆనాటి పరిస్థితులు, ఆనాటి చరిత్ర మరి ఇవాళ గమనంలోకి తీసుకుంటే, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి దీన్ని ప్రజాపాలన అని పిలుద్దామని అంటున్నారు. ఇది కొత్త మాట. గతంలో మనకు బీఆర్ఎస్ లేకపోతే టీఆర్ఎస్ ఉంటే వాళ్ళు చివరిలో అంటే కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా బీజేపీ పార్టీ విమోచన దినోత్సవం జరుపుకుంటుంటే వాడు ప్రజాస్వామ్య దినోత్సవంగా జరుపుకుంటే బాగుంటుందని సూచించారు. అదే రకంగా ప్రజాస్వామ్య దినోత్సవాన్ని పేరు పెట్టుకున్నారు. ఇక ఈ మొత్తం వివాదానికి కారణం ఏంటి, దీని చరిత్ర ఏమిటి మొదలు మాట్లాడుకొని ఇవాళ విలీనమా, విమోచన, విద్రోహమా అనే విషయాలు కూడా మాట్లాడుకున్నాం. ముఖ్యంగా ఆనాటి పరిస్థితులు ఒకసారి గమనిస్తే, భారతదేశానికి స్వాతంత్రం రాగానే పాకిస్తాన్కు ఒక రోజు ముందు గంటల తేడా, 14 ఆగస్టు పాకిస్తాన్కి, 15 ఆగస్టు వాళ్ళకి అర్ధరాత్రి స్వాతంత్రం అంటే 15 నాడు భారతదేశానికి స్వాతంత్రం ఇస్తూ బ్రిటిష్ వాళ్ళు ఒక మెలిక పెట్టి వెళ్ళిపోయారు. అదేమిటంటే మీరు ఈ రెండు దేశాలు విభజిస్తున్న భారతదేశాన్ని విభజించి పాలించు అనే విధానాన్ని అవలంబిస్తూ వాళ్ళు ప్రజలకు ముఖ్యంగా సంస్థానాలకు ఒక ఆప్షన్ ఇచ్చారు. ఏమనంటే రెండు ఆప్షన్లు ఇచ్చారు. ఒకటి, మీరు ఇష్టమైతే పాకిస్తాన్లో చేరొచ్చు, ఇష్టమైతే భారత్లో చేరొచ్చు, ఈ రెండు కాకుండా ఇష్టమైతే మీరు స్వతంత్రంగా ఉండొచ్చు అని చెప్పి బ్రిటిష్ రూల్లో ఉన్న భారతదేశానికి పూర్తి స్వాతంత్రం ఇస్తూ, ఏవైతే 540 సంస్థానాలు ఉన్నాయో, ఈ లెక్క 540 అంటారు, 560 అంటారు, మొత్తం మీద చిన్న చిన్న సంస్థానాల నుంచి పెద్ద సంస్థానాల వరకు, రాష్ట్రాల వరకు వాళ్లకు రాజుల పాలనలో, సంస్థానాధీశుల పాలనలో ఉన్న ప్రాంతాలకు మూడు ఆప్షన్లు కూడా ఇచ్చారు, మీరు స్వతంత్రంగా కూడా ఉండొచ్చు అని. అంటే ఇట్లా మూడు ఆప్షన్లు ఇవ్వడం వల్ల చాలామంది బ్రిటిష్ వారి ఆధీనంలో ఉన్న ప్రాంతాలతో పాటు కొన్ని సంస్థానాధీశులు డైరెక్ట్గా అటు పాకిస్తాను, ఇటు ఇండియాను ఎన్నుకున్నారు. ఇట్లా విలీనం అయిపోయారు. భారతదేశానికి స్వతంత్రం రాగానే పాకిస్తాన్లో అక్కడ సంస్థానాలు కొన్ని అక్కడ విలీనం అయిపోయినాయి. మనకు భారతదేశంలో ఉన్న సంస్థానం భారతదేశంలో చాలా వరకు విలీనం అయిపోయాయి. కొరకరాని కొయ్యగా మారిన మూడు సంస్థానాలు, లేకుంటే మూడు రాష్ట్రాలు, మూడు స్టేట్లు అనొచ్చు, అటు జమ్మూ కాశ్మీర్. ప్రజలేమో ఎక్కువ మంది ముస్లింలు ఉండేవారు అటు ముఖ్యంగా కాశ్మీర్లో, జమ్మూలో కొంతవరకు హిందువులు ఉన్నారు. కానీ రాజు హరీసింగ్ అని ఇప్పుడు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేసిన కరణ్ సింగ్ తండ్రి, ఆయన మహారాజుగా ఉండేవారు అక్కడ కాశ్మీర్ సంస్థానానికి. హిందూ రాజు, ముస్లిం ప్రజలు ఎక్కువ ఉన్న ప్రాంతాన్ని పాలిస్తున్నారు. ఆయన ఎటు తెలుసుకోలేక స్వతంత్రంగా ఉంటారని ప్రజలు నిర్ణయించుకున్నారు. తర్వాత జునాగఢ్ సంస్థానం, అది కూడా అంతే, ముస్లిం రాజు, ముస్లిం ప్రజలు కూడా కొంచెం ఎక్కువ మంది ఉన్నారు ముస్లింలు. ముఖ్యంగా ఇప్పుడున్న గుజరాత్ రాష్ట్రానికి, అటు పక్కన రాజస్థాన్ మధ్యన ఉన్న ఆ రాష్ట్రానికి, అటు పాకిస్తాన్కి, ఇప్పుడు ఉన్న పాకిస్తాన్కి మధ్యన ఉండేది జునాగఢ్ సంస్థానాన్ని కూడా, అది కూడా ఆ రాజు కూడా కొంచెం వెనుక ముందాడారు. మూడవది కొరకరాని కొయ్యగా మారిన మనకు హైదరాబాద్ స్టేట్, హైదరాబాద్ సంస్థానం అంట. నిజాం 7వ నిజాం పాలనలో ఉండేది. అంతకుముందు 6 నిజాములు పాలించారు. 7వ నిజాం పాలనలో ఆయనకు ఆప్షన్లో స్వతంత్రంగా ఉంటారని నిర్ణయాన్ని మొదలు తీసుకున్నారు. అప్పటికే గత స్వాతంత్రం వచ్చినాడు 2 ఏళ్ల ముందు నుంచే ఈ రజాకార్ల పోరాటం, అంతకంటే ముందు భూమి కోసం, భక్తి కోసం, విముక్తి కోసం అని తెలంగాణ సాయుధ రహితాంగ పోరాటం నడుస్తూనే ఉంది. 2వ ప్రపంచ యుద్ధం ముగియగానే ఇటు పక్కన ఆ యుద్ధ వాతావరణంలోనే ఇక్కడ 46 నుంచి 51 వరకు తెలంగాణ సాయుధ రహితాంగ పోరాటం కొనసాగింది. ఈ ఉద్యమం అణిచివేయడానికి రజాకార్ల అనే పేరు మీద మనకు స్వచ్ఛంద సేవకుడు, ముస్లిం రాజుకు అనుగు శిష్యుడైన మనకు ఖాసీ మాలిక ఏదైతే ఉన్నాడో ఆయన ఈ రజాకార ఉద్యమాన్ని ముందుపెట్టారు. వాలంటీర్ల పేరు మీద ప్రజల మీద దమనకాండను ప్రయోగించాడు. ఈ రకంగా చూసుకుంటే మనకు రజాకార ఉద్యమం, అటు పక్క కమ్యూనిస్టులు సాయుధ పోరే మార్గం అని చెప్పి తెలంగాణ సాయుధ రహితాంగ పోరాటం, భూమి కోసం, భక్తి కోసం, విముక్తి కోసం, ఇది కొనసాగింది. ఈ దశలో మొదలు జునాగఢ్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది. ఆ తర్వాత పాకిస్తాన్ ఎత్తుగడలకు లోబడి మరి అటుపక్క నుంచి పాకిస్తాన్ సైన్యం చొచ్చుకొస్తుంటే, అప్పుడు స్వతంత్రంగా ఉంటానన్న కాశ్మీర్ రాజు హరిసింగ్ చేతులెత్తేసి భారత ప్రభుత్వాన్ని శరణుగోడిండు, భారత ప్రభుత్వాన్ని జోక్యాన్ని ఆమోదించిండు. అట్లా భారత ప్రభుత్వంలో కాశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి నెహ్రూ గారు ముందుకు వెళ్ళి, అక్కడ నెహ్రూ ఏమో ఉన్న అప్పటికే
ఆక్రమిత కాశ్మీర్ని పక్కన పెట్టి ఉన్న కాశ్మీర్ని సంస్థానం కాశ్మీర్ సంస్థానాన్ని విలీనం చేసుకున్నారు. ఆ రకంగా ఆ చాప్టర్ అక్కడ ముగిసింది. ఇక 47 ఆగస్టు 17 స్వాతంత్రం వచ్చిన తర్వాత 48 వరకు ఈ రెండు సంస్థానాలు కాశ్మీరు జునాగఢ్ కొద్ది తేడాలు ఇవి భారతదేశంలో విలీనం అయిపోయినాయి. ఇక 3వది కొరకరానికి పైగా ఉన్న హైదరాబాద్ స్టేట్ మాత్రం ఇక్కడ రెండు ఉద్యమాలు, కమ్యూనిస్ట్ ఉద్యమం ఏమో భూమి కోసం, వృత్తి కోసం, వివృత్తి కోసం పోరాడితే, మరి ఈ 7వ నిజాం రక్షించడానికి కాసిం అలీ ఖాన్ ఆధ్వర్యంలో రజాకాల మూమెంట్ కూడా వీళ్ళని పొద్దుల దొరలు అనేవాళ్ళు, రాత్రి దొరలేమో సంఘం అని పెట్టి కమ్యూనిస్టు దొరలు. ఇట్లా ఈ రకంగా పెద్ద ఎత్తున తెలంగాణ సమాజంలో అల్లకల్లోలం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ స్టేట్ అంటే అప్పటి హైదరాబాద్ స్టేట్లో ఇప్పుడున్న తెలంగాణ ప్రాంతం మొత్తం ఉండేది. అప్పుడు 8 జిల్లాలు మాత్రమే ఉండేవి, ఖమ్మం లేదు, రంగారెడ్డి అంతకంటే లేదు. ఖమ్మం జిల్లా వరంగల్లో ఉండేది. ఇటు పక్కన మరి కర్ణాటకలోని 3 జిల్లాలు, గుల్బర్గా, బీదర్, అట్లాగే రాయచూర్, ఈ 3 జిల్లాలు కొంచెం ఇప్పుడు పెరిగినాయి జిల్లాలు ఆ ప్రాంతం. మహారాష్ట్రలోని బీడు, ఉస్మానాబాద్, ఔరంగాబాద్, పర్భని, నాందేడ్ ఈ 5 జిల్లాలు కలిపి మొత్తం 16 జిల్లాలతోని ఒక 4-5 శుభాలతోని, ఔరంగాబాద్ శుభ, మెదక్ శుభ, వరంగల్ శుభ, శుభ అంటే 3-4 జిల్లాలు కలిసి ఒక ప్రాంతం, రీజన్ అన్నట్టు. ఆ రకంగా ఇదంతా హైదరాబాద్ స్టేట్గా ఉండేది. దీన్ని మొదట్లో నేను స్వతంత్రంగా ఉంటానని ఆ నిజాం ఇటు పక్కన రైతాంగ పోరాటం, ఇటు పక్క రజాకార్ల విధ్వంసంతో బదనామైపోయి నేను స్వతంత్రంగా ఉంటా అన్నవాడు మెల్లమెల్లగా పాకిస్తాన్కు వైపు మొగ్గి ఇక్కడి నుంచి పాకిస్తాన్తో మంత్రాలు జరిపి పాకిస్తాన్లో చేరుతా అనే మాట మొదలుపెట్టాడు. స్వతంత్రంగా పోయింది, ఇండియాలో చేరకుండా పాకిస్తాన్లో చేరుతానని. హైదరాబాద్కు నడిబొడ్డుగా ఉండి దక్షిణ భారతదేశానికి, ఉత్తర భారతదేశానికి మధ్య వారధిగా ఉన్న ఈ ప్రాంతం హైదరాబాద్ స్టేట్ ఒకవేళ పాకిస్తాన్లో విలీనమైతే అంతకంటే విధ్వంసం మరొకటి ఉండదని చెప్పి అప్పటి హోమ్ మినిస్టర్, మొట్టమొదటి భారతదేశ హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నెహ్రూ తార్చుడు ధోరణి విసిగిపోయి తానే ఎవరికి చెప్పానంటే స్వతంత్ర నిర్ణయం తీసుకొని కాశ్మీర్ను చూసుకో, నేను ఈ ప్రాంతాన్ని నేను విలీనం చేస్తా అని చెప్పి అప్పుడు సెప్టెంబర్ 13 అంటే ఇవాళ సెప్టెంబర్ 11 రేపు కాక ఎల్లుండి ఆపరేషన్ పోలో అని మొదలుపెట్టి ఆపరేషన్ పోలో అనే కార్యక్రమం తీసుకొని భారత సైన్యాన్ని దించారు. అంటే దాన్నే పోలీస్ యాక్షన్ అని కూడా అన్నారు. అంటే సైన్యం యాక్షన్ అంటే ఒక దేశం మీద ఇంకో దేశం దాడి చేసినట్టు అవుతుంది, అందుకనే దాన్ని పోలీస్ యాక్షన్గా పేర్కొని సైన్యాన్ని దించి మేజర్ జనరల్ జయంత్నాథ్ చౌదరి, జేఎన్ చౌదరి ఆధ్వర్యంలో ఒక వింగు మొత్తం 3-4 దిక్కుల నుంచి హైదరాబాద్ స్టేట్ మీద దాడి చేశారు. అటుపక్క రజాకాలను తరుముతూ ఇటుపక్క సంఘం అంటే కమ్యూనిస్టులను కూడా చంపుతూ వాళ్ళు ముందుకెళ్ళి 13 సెప్టెంబర్ నాడు మొదలైన ఆపరేషన్ పోలో మెల్లమెల్లగా 17 సెప్టెంబర్ నాటికి నిజాం రాజు తన రేడియోను అట్లానే తన పాలనను అప్పజెప్తూ సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు, అప్పటి హోంశాఖ మంత్రి ముందు బేగంపేట మహేశ్వరం దొరికిపోవడంతో ఈ కథ సుఖాంతమైంది. ఇది ఈ చరిత్ర చాలామందికి తెలియదు. అయితే ఆనాడు సెప్టెంబర్ 17 నాడు భారతదేశంలో విలీనమా అంటే కాంగ్రెస్, రామానంద తీర్థ, మనకు ఆర్య సమాజం వీళ్ళందరూ కూడా విలీనమన్నారు. కొందరు ఎప్పుడు అప్పుడెప్పుడైతే సాయుధ పోరాటం చేస్తున్న వాళ్ళు విద్రోహము అని మాట్లాడారు. తర్వాత విమోచన అనేమో మనకు ఇప్పుడున్న అంటే జాతీయవాదులందరూ విమోచన అంటున్నారు. ఈ మూడింటి అర్థం ఏమిటి, దీనిలో ఏది కరెక్టు అని, ఏది కరెక్ట్ కాదు, ఈ మూడు కాకపోతే ఏం పేరు పెట్టుకుందాం అనేది 2వ ఎపిసోడ్లో చెప్పుకుందాం.